కర్నూలు జిల్లా యమగనూరు పట్టణంలో వికలాంగుల సంక్షేమ కమ్యూనిటీ హాల్ కార్యాలయం నందు జిల్లా విహెచ్పిఎస్ అధ్యక్షుడు బీసీ నాగరాజ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వికలాంగుల హక్కులను చట్టాలను రాయితీ రిజర్వేషన్లను సాధన కోసం డిసెంబర్ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆదోని డివిజన్ నుండి యమగనూరు కోనిగండ్ల కోడుమూరు మీదుగా 4 రోజుల పాటు 100 కిలోమీటర్లు వికలాంగుల హక్కుల పోరాట బాటయాత్ర ప్రచార రతమును సామాజిక సేవ కార్యకర్త వికలాంగుల హక్కుల గౌరవ అధ్యక్షుడు మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫెన్ రాజ్ ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రచార రథం ఈ నెల 21వ తేదీ నుండి డిసెంబర్ నెల 11వ తేదీ వరకు అన్ని గ్రామాలలో మండలాలలో ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సామాజికవేత్త మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫెన్ రాజ్, జిల్లా విహెచ్పిఎస్ అధ్యక్షుడు బీసీ నాగరాజు, కె రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 4.5 సంవత్సరాలలో వికలాంగులకు సంబంధించిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, వికలాంగులకు సంబంధించిన ఎన్నో హక్కులను చట్టాలను రాయితీ రిజర్వేషన్లను కనుమరుగు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇతర రాష్ట్రాలలో వికలాంగులకు పెన్షన్ పెంపుతో పాటు అనేక సామాజిక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కొనసాగిస్తుందని, ఇక్కడ మాత్రం ఇలాంటి పథకాలు అడుగంటి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు డిసెంబర్ 8 తారీఖు నుంచి 11 తారీఖు వరకు 4 రోజులు ఆదోని నుంచి కర్నూలు దాకా పాదయాత్ర వికలాంగులతో కలిసి నిత్యావసర సరుకులకు తగ్గట్టుగా కనీసం 6,000 పెన్షన్ అన్న దివ్యాంగులకు ఇవ్వాలని, అదే రీతిగా చాలా సంవత్సరాల నుంచి వికలాంగులకు పెండింగ్ ఉన్నటువంటి పోస్టులు కూడా అవి భర్తీ చేయాలని, తర్వాత వాళ్ళకి ఇంటి స్థలాలు ఇవ్వాలని, వాళ్ళ యొక్క ఉన్నటువంటి చిన్న చిన్న డిమాండ్స్ కూడా ఈ ప్రభుత్వాలు చేయకపోవడం చాలా బాధాకరం. దానికోసమని ఈరోజు అందరి నిర్ణయం ప్రకారం రేపు 8 తారీఖు జరగబో వికలాంగుల 100 కిలోమీటర్ల పాదయాత్రని వేలాది మందిగా పాల్గొంటున్నారు, వాళ్ళకు మద్దతుగా తెలియజేయాల్సిందని కోరుతున్నాను. రాజకీయాలకు అతీతంగా సేవా దృక్పథం వ్యక్తులు అందరు సహకరించి రాబో దినాల్లో వికలాంగులు సహకరించాలని కోరుతున్నాను. వికలాంగుల అధ్యక్షుడిని, ముఖ్యంగా ఈ యాత్ర ఏమంటే మా డిమాండ్స్, ప్రతి వికలాంగునికి ప్రతి ఇంట్లో 2 3 ఉన్నా కూడా ఒకరికే పెన్షన్ ఇస్తున్నారు, అది కూడా 6,000 పెన్షన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే 4% రిజర్వేషన్ని అంటే 51 నుంచి 10% శాతానికి తీసుకురావాలని మా ముఖ్య డిమాండ్. అలాగే 5 ఎకరాల పొలం కేటాయిస్తూ 5 సెంట్ల స్థలంతో ఇల్లు కట్టించి నిర్మించాలని ఈ గవర్నమెంట్లని మేము, ఈ ప్రజాప్రతినిధులను అయితేనేమి, అధికారులను అయితేనేమి కోరుతున్నాము. అలాగే ఎంతోమంది పిహెచ్డీలు చేసి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, అలాగే వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా అయితేనేమి, గ్రూప్ 2 పోస్టులు అయితేనేమి, మాకు ఇవ్వాల్సిన వికలాంగులకి దివ్యాంగులకు ఇవ్వాల్సిన కోటాలో మాకు కల్పించి అందరితో సమానంగా ఈ గవర్నమెంట్లు, ఈ ప్రజాప్రతినిధులు మమ్మల్ని చూడాలని ఈ డిమాండ్స్తో రేపు జరగబోయే 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆదోని డివిజన్ నుంచి కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ వరకు మా యాత్ర కొనసాగి మా డిమాండ్స్ని ఈ తెలియపరుస్తున్నాము. అందుకొరకు ఈరోజు 21వ తారీఖు నుంచి రేపు నెల మరి 11 వరకు ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలని, అన్ని యొక్క ఈ మండల కేంద్రాలని, మరి నియోజకవర్గ కేంద్రాలని మేమంతంగా చుట్టుకొని వికలాంగుల హక్కుల పోరుబాట యాత్ర అనేది మాము డిసెంబర్ 8వ తారీఖు నుంచి ఆదోని డివిజన్ మీదుగా యమగనూరు, కోనగండ్ల, కోడుమూరు మీదుగా కర్నూలు కలెక్టరేట్ వరకు మరి ఇంకా కొనసాగిస్తున్నాము. ఈ యాత్రకి మరి జిల్లాలో ఉన్నటువంటి మరి అన్ని పక్షాల నేతలు, మరి నాయకులు, మరి వివిధ ప్రజా సంఘాలు, వామపక్ష నేతలు అందరూ కూడా, మరి స్టూడెంట్ యూనియన్లు అందరూ కూడా ఇంకా సహకరించి మాకు ఇచ్చేయవలసిందిగా కోరుకుంటూ, అదే సోదర సోదరీమణులందరూ ఈ యాత్రలో మరి భాగస్వాములై భారీ ఎత్తున ఇంకా తరలి రావాలని, ఈ యాత్రకి ప్రధాన బాధ్యత మరి తీసుకుని
జిల్లా వ్యాప్తంగా ఈ యాత్రను మరి ఇంకా కొనసాగించడానికి ఇంకా ముందున్న వ్యక్తి ఆల్ఫ్రెడ్ అన్న గారికి మరి సపోర్ట్గా ఇంకా నిలిచి ఆయన కూడా మరి ఇంకా 4 రోజుల పాటు ఈ యాత్రలో మరి మనతో పాటే ఉంటాడు. కాబట్టి ఈ యాత్ర ఒక కేంద్ర భావించి రావాలని కాంగ్రెస్ సోదర మాకు మెయిన్ అత్యాచారాలు ఎక్కువైనవి 2016 చట్టం మాకు అమలు చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వము చాలా బాగుంటుంది. అదేవిధంగా మహిళలు ఎక్కడైనా కూడా గుర్తించడం లేదు, చాలా చిన్న చూపు చూస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులు చాలా అన్యాయం జరుగుతుంది మహిళలకు. అత్యాచారాలు జరిగినా కూడా ఎక్కడ పట్టించుకోవడం లేదు. ఈ అవకాశం చాలా